జెర్సీ జోడి ఆ సక్సెస్ అనేది అట్లా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఐ హోప్ సో. టూ లెటర్స్, అది టూ లెటర్స్ అండ్ ఇది కూడా టూ లెటర్స్ కదా. జెర్సీ ఇస్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ఫిల్మ్, ఇది కూడా డిఫరెంట్ ఫిల్మ్. ఇదిలో మనం వాట్ వీ డూ ఇన్ ఫిల్మ్స్, లైక్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్స్, దేర్స్ దాట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్, టు బీ ఫ్రాంక్. జెర్సీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్. ఒక 36-year-old మ్యాన్, హౌ వుడ్ హీ బిహేవ్? నో హీరోయిజం, నన్ ఆఫ్ దాట్. ఇదిలో యంగ్ గర్ల్, యంగ్ బాయ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఒక అండ్ ఫస్ట్ లుక్, ఫస్ట్ మీటింగ్, ఫాలోయింగ్ హర్ అండ్ ద సాంగ్స్, రెయిన్ సాంగ్స్, దేర్స్ ఆల్ ఆఫ్ దాట్. దిస్ ఇస్ అ ఫిల్మీ ఫిల్మ్, దాట్స్ వాట్ ఐ విల్ సే. అండ్ యా, ఐ హోప్ పీపుల్ లైక్ సీయింగ్ మీ ఇన్ దిస్ అవతార్. లెట్స్ సీ. సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అంటే, ఒక లవర్ బాయ్ లా అండ్ ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని అట్లా సిచ్యువేషన్స్కి వెళ్తూ అట్లా ఉండబోతుంది, ఇంకేదైనా కొత్తగా ఉండబోతుంది? నాకు నరేష్ గారి మధ్య ఉండే సీన్స్ అంటే ఒక అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ బాండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. సో అంటే ఫ్రెండ్స్ లాగా అనుకోవచ్చు, బట్ ఇందులో ఇంకా కొంచెం నేను డామినేటింగ్గా ఉంటుంది నా క్యారెక్టర్ ఆయన మీద. సో దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్, ఎందుకంటే చిన్నప్పుడు ఆయన నన్ను డామినేట్ చేస్తుంటాడు అనమాట. సో పెద్ద అయ్యాక నేను ఆయన డామినేట్ చేయడం మొదలు పెడతాను. సో అదొక కొత్త యాంగిల్ ఉంటుంది. సో యా, ఇట్ కొంచెం నేను చేసిన క్యారెక్టర్స్లో కొంచెం ఇందులో ఏంటంటే ఇంకా బాగా అండర్ప్లే చేసి, ఎమోషన్స్ని అండర్ప్లే చేసి సెటిల్డ్గా, ఇంకా సెటిల్డ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో కానీ అన్నింటిలో కానీ ఇంకా చాలా సెటిల్డ్గా, చాలా అండర్ప్లే చేసి ఉంటుంది. వినాయక చవితి ఈరోజు, మీరు ఫెస్టివల్ జనరల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అమ్మో, వినాయక చవితి అంటే చాలా నాకు ఇష్టం బాగా, ఎందుకంటే డాడ్ అండ్ మా తాతగారు, సో మా గ్రాండ్ ఫాదర్ ఉండే ఆయన ఉన్నప్పుడు, సో ఆయన చదివేవారు అనమాట పుస్తకం, అంటే కథ అని చెప్పేవారు. సో ఫైనల్గా, సో పొద్దున్న లేచిన వెంటనే ఆబ్వియస్లీ అందరిలాగా వినాయకుడిని పెట్టి నేను డాడీ కూర్చునే వాళ్ళం, తాతగారు ఉండేవాళ్ళు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రసాదాలు ఇంట్లోనే చేసేవాళ్ళు. సో అందరిలాగా ఒక ట్రావెల్. సో ఆ రోజంతా కూడా ఐ థింక్ ఇట్స్ లైక్ నైస్ గ్యాదరింగ్ ఉండేది ఇంట్లో. సో ఏ పండుగ అయినా గ్యాదరింగ్. సో వినాయక చవితి అంటే స్పెషల్, చాలా ఇష్టం. స్కూల్ అనగానే బుక్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, చదవకపోయినా పర్వాలేదు బుక్స్ అక్కడ పెట్టి చదవచ్చేస్తుంది చెప్పి అన్ని బుక్స్ పెట్టుకొని ఇంకొకటి కూడా ఉండేది. సో వినాయక చవితి వినాయకుడు పక్కన పెడితే తనే రాసిస్తారు ఎగ్జామ్. సో శ్రద్ధ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? మా అమ్మకి గణేష ఇస్ హర్ ఫేవరెట్ గాడ్. She is a complete devotee of Ganesha. So, ఈ ఫెస్టివల్ షీ వుడ్ కొంచెం స్పెషల్గానే వీ వుడ్ సెలబ్రేట్ అండ్ ఇంట్లో షీ వుడ్ మేక్ మోదక్స్ అండ్ ఇది. సో దాట్స్ వాట్ ఐ రిమెంబర్. ఐ రిమెంబర్ గణేష్ చతుర్థి బికాస్ ఆఫ్ ద మోదక్స్. ఐ లవ్ ఈటింగ్ మోదక్స్. ఐ లవ్ దిస్ ఫెస్టివల్. సో ఈ రోజు డైట్ అది ఏం లేదు, ఫుల్ తింటమే. డైట్ ఫ్రెండ్లీ మోదక్స్ చేస్తారా? షుగర్ ఫ్రీ, నో ఫ్రైంగ్. లేదా వీ లీట్ అండ్ వీ కెన్ దండం పెట్టుకోవచ్చు, అసలు క్యాలరీస్ వద్దు. ఈట్ ఆన్ మై బిహాఫ్. వెరీ నైస్. అండ్ ఆడియన్స్ కి విషెస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈ వినాయక చవితి మీరు అందరూ కూడా హ్యాపీగా అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ గణేష్ చతుర్థి మీరు తప్పకుండా ఈకో ఫ్రెండ్లీ గణేష యూస్ చేయండి, ఎస్పెషల్లీ నిమర్జన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.